గురువు సమక్షంలో శిష్యుడు ఎలా ఉండాలో, ఏ విధంగా ప్రవర్తించాలో గురుగీతలో చెప్పబడింది. శిష్యుడు గురువుగారి పవిత్రమైన పాదుకలు, పవిత్రమైన ఆసనం, ఇతరమైన వస్తువులు కూడా భక్తితో పూజించాలి. గురువు నడిచి వెళ్ళేటప్పుడు ఆయన వెనుకనే వెళ్ళాలి, గురువు నీడ దాటకూడదు. జగద్గురువులిద్దరూ ఒకచోట ఉన్నప్పుడు చూచే అదృష్టం ఉన్నవాళ్ళు శ్రీ మహాసన్నిధానం వారు తమ గురువుల సన్నిధిలో ఎలా ప్రవర్తించేవారో, ఎంత భక్తితో ఉండేవారో గుర్తించి ఉంటారు. ప్రతిరోజు ఉదయం శ్రీ మహాసన్నిధానం వారు అనుష్ఠానం పూర్తి చేసుకుని శ్రీ జ్యేష్ఠ సన్నిధానం వారి దగ్గరకు వెళ్ళి వారి పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామం చేసి తరువాత తమ దైవిక కార్యక్రమం మొదలుపెట్టేవారు. శ్రీ జ్యేష్ఠ సన్నిధానం వారు ఏదైనా చెప్పినప్పుడల్లా శ్రీ మహాసన్నిధానం వారు భక్తిపూర్వకంగా ముందుకు వంగి వినేవారు. వారిద్దరూ కలిసి నడిచేటప్పుడు శ్రీ మహాసన్నిధానం వారు ఎన్నడూ గురువుగారిని దాటి వెళ్ళేవారు కాదు. ఇద్దరూ కూర్చోవలసి ఉన్నప్పుడు శ్రీ జ్యేష్ఠ సన్నిధానం వారు కూర్చుండే వరకు శ్రీ మహాసన్నిధానం వారు నిలబడి నిరీక్షించేవారు. ఎప్పుడైనా ఏదైనా సమావేశానికి శ్రీ మహాసన్నిధానం వారు, శ్రీ జ్యేష్ఠ సన్నిధానం వారు వచ్చిన తరువాత వచ్చినట్లయితే ముందుగా శ్రీ జ్యేష్ఠ సన్నిధానం వారికి ప్రణామం చేసి తరువాత కూర్చునేవారు. శ్రీ జ్యేష్ఠ సన్నిధానం వారు చేసే అనుగ్రహ భాషణాన్ని అతి శ్రద్ధతో ఆలకించేవారు. విద్వత్ సభలు జరిపినప్పుడు తాము ఏది మాట్లాడినా దాన్ని శ్రీ జ్యేష్ఠ సన్నిధానం వారు అంగీకరిస్తారనే విషయం నిశ్చితం చేసుకుని మాట్లాడేవారు.